మహారాష్ట్ర ఔరంగాబాద్లో తనకు రెండో భార్య కావాలంటూ ఓ వ్యక్తి నగరం అంతటా బ్యానర్లు పెట్టి హాట్ టాపిక్ గా మారాడు కాబోయే భార్యకు ఎలాంటి లక్షణాలు ఉండాలనే విషయాన్ని వాటిలో పేర్కొని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు రానున్న ఔరంగాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో నిలబడాలని రమేష్ పాటిల్ అనే వ్యక్తి భావించగా అప్పటికే అతనికి ముగ్గురు పిల్లలు ఉండడంతో పోటీ చేసే అర్హత కోల్పోయాడు ఎలాగైనా బరిలో నిలవాల్సిందేనని పట్టుదలతో ఉన్న రమేష్ రెండో పెళ్లి చేసుకుని వచ్చే భార్యను ఎన్నికల్లో పోటీ చేయించాలని సంకల్పించుకున్నాడు ఇందుకోసం ఏకంగా నగరం మొత్తం బ్యానర్లు కట్టించాడు తనకు కాబోయే భార్య ఎలా ఉండాలో ఆ హోర్డింగుల్లో పేర్కొన్నాడు